కుటుంబ వ్యవస్థ ఇక నిలబడే అవకాశం కనిపించట్లేదు. కారణం ఏంటని చూస్తే, ఈ రోజుల్లో ప్రతి మనిషికి అతి తెలివి ఉండటం, చిన్న తప్పును కూడా భరించే శక్తి లేకపోవటం, సహనం లేకపోవటం, అలానే అందరూ సమానమనే ఆ వింత భావన పెరగటం, పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడకుండా ఉండటం, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో మునిగిపోవటం, ఎక్కడో ఉన్నటువంటి సినిమా నటుల గురించి, క్రికెటర్స్ గురించి మాట్లాడతారు కానీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి జరిగే విషయాలు ఏ విధం ఆసక్తి చూపకుండా ఉండటం, నోటి దురుసు, ఇవన్నీ కుటుంబాన్ని చిన్నపనం చేయడానికి అనేక కారణాలు. చూద్దాం భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా మారుతుందో.